అరే ఇప్పుడు ఏం చేద్దాం? ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. అరే చెప్తున్నా విను, ఈ సిచ్యువేషన్లో బెస్ట్ ఆప్షన్ అజయ్ గాడేరా. ఊరుకోరా, వాడికి పెళ్ళి చేసి 3 డేస్ అయింది, కరెక్ట్ కాదురా. అమ్మకేమైనా అయితే కరెక్టారా? రేయ్ అలా అనకరా. అరే నా మాట విను, అజయ్ గాడికి ఒక్కసారి కాల్ చేయరా, వాడు డెఫినెట్గా నీకు హెల్ప్ చేస్తాడు. రే వాడే చేస్తున్నాడురా. అరే లిఫ్ట్ చేసి చెప్పరా వాడికి. హలో పవన్. అజయ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థ్యాంక్స్ రా. ఎక్కడున్నావు? అమ్మకు బాగాలేదురా, నైట్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం, మెడిసిన్స్ కోసం వచ్చి. అవునా, ఇలాంటి అప్పుడే మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలిరా, అన్నిటికీ దేవుడు అన్నాడు, డోంట్ వరీ. దేవుడెప్పుడు మనిషి రూపాన్ని ఎంచుకుంటారా? ఈ బాధ నీదాకు వస్తే తెలుస్తుంది. అబ్బో సరే, కానీ అమ్మ పేరు లక్ష్మే కదరా. రే ఎక్కడున్నారా? రే కొత్తగా పెళ్ళిందని జాలు కూడా లేదు యదవా. అమ్మ దగ్గర ఉన్నా? తొందర రండి. అమ్మ దగ్గర ఉన్నావా? అసలు నీకెలా తెలిసిందిరా? ఆడేడుపులో కూడా కౌంటర్ ఇస్తున్నాడు రా, వాడిని జర ఆపు ఫోన్ వాడికి. అరే స్పీకర్లోనే ఉన్నాంరా. అరే పవన్ నీ స్టైలే చెప్తున్నా విను, తెలిసాక అందరూ వస్తారు, తెలుసుకొని వచ్చేవాడే రా ఫ్రెండు. డాక్టర్ని కనుక్కున్నా, అమ్మకి బాగానే ఉందంట, మీరు తొందరగా రండి.